హైదరాబాద్ వేదికగా జరిగిన తెరాస ఇరవై ఒకటవ వ్యవస్థాపక వేడుకల్లో ప్రధాని మోదీ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు దేశాన్ని వందేళ్లు వెనక్కి తీసుకెళ్లేలా మోదీ పాలన సాగుతోందని ఆరోపించారు అన్ని వనరులు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడో ఏదో తీవ్రమైన లోపం ఉందని అభిప్రాయపడ్డారు పొరుగునే ఉన్న చైనా అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం మాత్రం వెనకపడిపోయామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు సంవత్సరాలు అవకాశం పది సంవత్సరాలు రెండు టర్ములు గెలిపించారు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది ఏం చేసినారు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అడుగుతా ఉన్నా ఎవరు బాగుపడ్డారు ఏ రంగంలో ఉద్దీపనలు వచ్చినాయి మీరు సాధించిన ప్రగతి ఏంది ఏ రంగం మనం కూడా దేశంలో ఉన్నాం కదా మంచి జరిగితే మనకు మన దాకా కూడా రావాలి కదా మన అనుభవంలో కూడా రావాలి కదా ఏం చేసినారు వ్యవసాయ రంగంలో చేసినారా విద్యుత్ రంగంలో చేసినారా నీళ్ళ రంగంలో చేసినారా మంచినీళ్ళ రంగంలో చేసినారా పేద ప్రజలకు ఇచ్చే గృహ నిర్మాణ రంగంలో చేసినారా ఏ రంగంలో జరిగిందండి ఒక దళితుల కోసమా ఒక గిరిజనుల కోసమా ఒక బీసీల కోసమా ఒక మహిళల కోసమా ఏం జరిగింది ఏమీ లేదు రేకు డబ్బాలో ఉలకరాలే చూపిన లోడలోడలో ప్రసంగాలు తప్ప ఏమీ లేదు ఈ దేశం ఎక్కడ పోయింది అన్నిట్లో పోయింది కిందికి పోయింది జీడీపీ క్రాస్ అయిపోయింది ఎకానమీ పోయింది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది ద్రవ్యోల్బణం ధరలు పెరుగుతూ ఉన్నాయి అన్నిట్లో కూడా వైఫల్యమే తప్ప ఏ ఒక్క రంగంలో కూడా సాఫల్యం లేదు ప్రసంగాల జోరు అబద్ధాల హోరు తప్ప దేశానికి జరుగుతున్నదేమీ లేదు గొప్ప వైవిధ్యమైన భారతదేశంలో మతం పేరుతో భాజపా విషాన్ని జొప్పిస్తుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు ఓట్ల కోసం విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు విధ్వంసాన్ని కలిసికట్టుగా ఎదుర్కోకపోతే విపరీత పరిణామాలు వస్తాయన్నారు జాగ్రత్త అంటూ ప్రధాని మోదీని హెచ్చరించిన కేసీఆర్ ఇకపై మీ ఆటలు సాగవని స్పష్టం చేశారు అనాలోచితమైనటువంటి అనారోగ్యమైన విధానాన్ని ఈ దేశంలో జొప్పిస్తూ ఉన్నారు ఏమాశించండి హిందుత్వ కతరే మేహే అరే దేశ రాష్ట్రపతి హిందూ దేశ ప్రధానమంత్రి హిందూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిందూ హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రులందరూ హిందువులు ఏ ఒక్కరో ఇద్దరు మినహాయిస్తే ఇప్పుడు మరి హిందుత్వానికి కతరా ఎట్లా వస్తుందండి ఏ పద్ధతిలో వస్తుంది అంటే బురిడీ కొట్టించి లేని దాన్ని ఉన్నట్టు చెప్పి ఒక అసహ్యకరమైన జుగుకుసాకరమైనటువంటి విద్వేషం రగిల్చి ఆ విద్వేషం నుంచి రాజకీయ లబ్ధి పొందేటువంటి ఒక చిలిపి రాజకీయ కుట్ర ఎక్కడ ఎన్నికొస్తే అక్కడ ఊరేగింపులు శోభాయాత్రలు కత్తుల ప్రదర్శనలు కటార్ల ప్రదర్శనలు ఇదా దేశ ప్రజలు కోరుకున్నది ఇదా చాలా భయంకరమైనటువంటి ఒక క్యాన్సర్ వ్యాధి లాగా విస్తరింపజేసి తమ రాజకీయ ప్రయోజనాలు గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది స్ఫూర్తి బతికే ఉంది అందరి కన్ను మూసుకొని పోయి లేవు తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ గారు మీ ఆటలు కొనసాగాయని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా తప్పకుండా మన రాష్ట్రం పక్షాన ఈ దేశంలో మన రాష్ట్రం ఒక భాగం కాబట్టి మన వంతు పాత్రను చాలా ఉజ్వలంగా పోషించే పాత్ర వందకు వంద శాతం భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు పోషిస్తాను కరోనా కోసం సమావేశం ఏర్పాటు చేసి పెట్రోల్ డీజిల్ పై పన్నులు తగ్గించడం లేదని ప్రధాని మోదీ రాష్ట్రాలపై నిందలు వేయడం హేయమని కేసీఆర్ ధ్వజమెత్తారు అన్ని ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోంది భాజపా సర్కార్ మాత్రమేనని మండిపడ్డారు కరోనా మళ్ళా వస్తున్నది దానికోసం చేపట్టాల్సిన జాగ్రత్తలు అనేది సమావేశం కానీ ఆ సమావేశంలో మాట్లాడేది ఏంది రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గించాలి కనీసం చెప్పడానికి సిగ్గు దగ్గర ఉండాలి కదా అట్లీస్ట్ వన్ షుడ్ ఫీల్ అసేమ్ ప్రజల మీద భారం వేయద్దంటే మీరు ఎందుకు ఇస్తారండి మోడీ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా మీరు ఎందు అసలు ఏ నవరితో మీరు రాష్ట్రాలను తగ్గించమంటారు ఏమి నీతి ఇదేమి కూట నీతి ఇంత దుర్మార్గమా ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట నేనా ఒక దేశ ప్రధానమంత్రి ఇంత పెద్ద దేశానికి నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ నువ్వెందుకు పెంచినావు దేనికోసం పెంచుతున్నావు శస్సులు ఎందుకు పెంచుతున్నావు లేని శస్సులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్కరోజు కూడా మనం డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచలే పెంచిన పాపాత్ములు పాపాల భైరవులు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి ఆయన అందిమాగదు మరి ఏ నోరుతో నువ్వు తెలంగాణ ట్యాక్స్ తగ్గించమంటను